కొత్తపేరు మండలం తోటలూరు గ్రామం అనమాట ఇది. ఇక్కడ కోతులతో అయితే చాలా ప్రాబ్లంగా ఉంటుంది, సిగ్నల్ డైలీ పోతుంటాయి అక్కడ. సో వాటిని తప్పించుకోవడానికి చుట్టూ ముళ్ళు కంపలు అయితే వేస్తారు. ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి జియో ఎయిర్ ఫైబర్ అయితే చూస్ చేసుకున్నారు. బట్ అక్కడ సిగ్నల్ రాదనుకున్నాం ఫస్ట్. అయితే అసలు యాక్చువల్గా ఈ విలేజ్లో 5G సిగ్నల్స్ లేవు, 4G సిగ్నల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ కేడీపేట నుంచి అంటే మా ఊళ్ళి విలేజ్ నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది అనమాట, 6 నుంచి 7 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ 5G టవర్ ఉంది, అక్కడ నుంచి అయితే ఇక్కడికి 5G సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. సో నేను టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి జియో ఫైబర్ వేసుకోమని చెప్పాను. సో మేమంతా కూడా రెడీ చేసి ఆల్రెడీ యాక్టివేట్ చేస్తాం మా విలేజ్లోనే, ఎందుకంటే మా ఊరు టవరే కాబట్టి. సో మొత్తం అంతా అరేంజ్ చేసిన తర్వాత నా ఫ్రెండు నేను ఆ ఇంటికి వెళ్ళి మొత్తం సెట్ చేస్తున్నాము. తినే అంబటి శివ అశోక్ కుమార్ అనమాట. ఈ విలేజ్లో వీళ్ళకి ఫస్ట్ కనెక్షన్ వేస్తున్నాము, మరి సక్సెస్ అవుతుందో లేదో అనేది చూడాలి. సో చాలా ఫాస్ట్గా కనెక్షన్ మొత్తం పెట్టేసి తర్వాత ఓడిఈ ఉంది కదా అవుట్డోర్ యూనిట్స్, దాని అయితే పైన ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. దానికోసం మేము మెడ మీదకి అయితే వెళ్తున్నాము. అక్కడ చిన్న చిన్న హౌసెస్ అవి. సో అక్కడ ప్రతి డిష్ దగ్గర కూడా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కూతురు బారి నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ NH 516 హైవే కూడా వర్క్ జరుగుతుంది. సో అక్కడ మెట్లు లేకపోవడంతో అలా వేరే ఇంటి మీద నుంచి వేరే ఇంటి మీదకి అయితే అలా జంప్ చేయాలి. ఫస్ట్ భయపడ్డాం కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇదే తోటలూరు గ్రామం అనమాట. అక్కడ స్లాబ్కి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు, మళ్ళీ కూతురు ఇబ్బంది పడతాయని చెప్పేసి అంటే ఒక దుక్క అయితే తీసుకున్నాము. ఆ దుక్క మీద సెట్ చేసి ఓడి అయితే దాని మీద ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే మేము ఓకే చేసుకున్నాము. వాళ్ళు కూడా దానికి ఇష్టపడ్డారు. సో అవన్నీ పట్టుకు వెళ్ళి అక్కడిని పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాము. సో వాళ్ళు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు, అశోక్ కుమార్ గారు. సో నా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ చాలా ఫాస్ట్గా అరేంజ్ చేసి ఓడిఈనైతే దాన్ని అటాచ్ చేస్తాడు ఆ దొంగ మీద. సో సిగ్నల్ వస్తుందా లేదనేది కొంచెం భయం అయితే ఉంది, ఎందుకంటే అక్కడ 4G సిగ్నల్స్ మాత్రమే ఉన్నాయి ఆ టవర్ దగ్గర. 5G సిగ్నల్స్ అనేవి మా ఊరి నుంచి అయితే రావాలి. సో సిగ్నల్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చాయి. ఆ ధైర్యంతో నేను వీళ్ళకి లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓడిఈ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది, కేబులింగ్ కూడా ఇచ్చేసాము. సో చాలా తక్కువ టైంలో వర్క్ అంతా కంప్లీట్ అయింది. నా ఫ్రెండ్ బాగా హెల్ప్ చేశాడు ఈ విషయంలో. ఇంకా కేబులింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి చూడడానికి అయితే ఓడిఈ ఈ విధంగా ఉంది. ఫస్ట్ టైం అండి ఈ విలేజ్లో ఈ దొంగ మీద చేయడం అనేది మేము ఫస్ట్ టైము. 5G సిగ్నల్ అయితే వచ్చింది, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో కిందకి వెళ్ళి ఆ టీవీకి అయితే కనెక్ట్ చేయాలి. సో నేను ఫాస్ట్గా కిందకి వెళ్ళి కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఇచ్చేసి కొంచెం సాఫ్ట్వేర్కి అయితే టైం పట్టింది, అవన్నీ కూడా కనెక్షన్ ఇచ్చేసాము. సో కస్టమర్కి అయితే అనుకున్నట్టుగానే చాలా త్వరగా అయిపోయింది. పిక్చర్ అయితే చూపించేసాము, అలాగే ఛానల్స్ కూడా చూపించాము. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను. ఇంకా వాళ్ళకి మంకీతో అదే కోతులతో అయితే ప్రాబ్లం ఉండదు, ఇంకా వాళ్ళు నచ్చిన టైంలో వచ్చి ఛానల్ చూడవచ్చు.